ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియలో టిఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుండి మన సురభి వాణి గారు మన కీర్తిశేషులైనటువంటి మాన్య ముఖ్య ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారి కుమార్తె నామినేషన్ని వేయడం జరిగినందుకు మేము చాలా హర్షిస్తున్నాము. తెలంగాణ యావత్ తెలంగాణ బ్రాహ్మణ సమాజం నుండి మేము ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలుపుతూ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ తరఫున సురభి వాణి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ యావత్ బ్రాహ్మణ సమాజం నుండి ఆమెకు మద్దతు తెలుపుతున్నాము. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా బ్రాహ్మణ మహిళ అన్నటువంటి పివి నరసింహారావు గారి కుమార్తె పివి సురభి వాణి గారికి ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి యావత్ బ్రాహ్మణ అర్చక సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు రాబోయే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము మా తెలంగాణ మతైదిక ఉద్యోగ సంఘం నుండి అలాగే పూర్తి బ్రాహ్మణ సమాజం నుండి కూడా వారిని ఎన్నుకోవాలని మేము అందరినీ కూడా కోరుతున్నాం. కేసీఆర్ గారికి బ్రాహ్మణుల పట్ల ఎంతో మనకి గౌరవం కానీ ఆయనకున్నటువంటి సింపతి కానీ మాకుంది. కనుక ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సురభి వాణి గారిని నిలబెట్టారు కదా, అర్చకుల సంఘం తరఫున ఈ సురభి వారిని గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.